బతుకమ్మ దసరా నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దసరా పండుగకు సొంతూళ్ళకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ కూడా కిటకిటలా ఉండిపోతున్నాయి, రద్దీగా మారిపోయి. ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు కాచిగూడ నాంపల్లి ఈ ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ కూడా ప్రయాణికులతో క్రిక్రీసిపోతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచే ఈ దృశ్యాలన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే 10 గంటల నుంచే ప్రయాణికులంతా కూడా తాము ఎక్కాల్సినటువంటి రైలు కోసం పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. వాళ్ళంతా కూడా వాళ్ళు సొంతూళ్ళకి వెళ్ళేటువంటి పెట్టే బేడ పిల్ల పాపలతో వచ్చి ఇక్కడనే పడుకున్నటువంటి దృశ్యాలను మనము ఇప్పుడు చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాత్రమే కాదు, అటు కాచిగూడ ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చూసుకుంటే ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి దాదాపు రెగ్యులర్గా 150 రైళ్లు ప్రతి నిత్యం వస్తుంటాయి వెళ్తుంటాయి. ఈ 150 రైళ్లలో ప్రతిరోజు కూడా 150 వేల పైచీలకు ప్రయాణికులంతా కూడా ప్రయాణిస్తూ ఉంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ దసరా పండుగ నేపథ్యంలో దాదాపు 3 లక్షలు అంటే రెట్టింపు ప్రయాణికులు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. ఒకవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చేటువంటి బస్ స్టాప్ల నుంచి మొదలుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కౌంటర్ జనరల్ టికెట్ కౌంటర్, ఇక్కడ రిజర్వేషన్ టికెట్లు దొరకని వాళ్ళంతా కూడా ఈ జనరల్ టికెట్ కౌంటర్లోకి వచ్చి టికెట్లు తీసుకొని వాళ్ళు తమకు రావాల్సినటువంటి రైలు కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ రిజర్వేషన్ బోగిల్లో కూడా కనీసం టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కలేని పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా అయితే పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఈ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మరొక పక్క చెత్ పండుగ అని కూడా ఒకటి వస్తుంది. దానికోసం కూడా ఒడిశా బీహార్ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా ఈ భారీ ఎత్తున తరలి వెళ్తుంటారు. అయితే ఈ దసరా, సంక్రాంతి, దసరా, దీపావళి, ఈ చెత్ పండుగ సందర్భంగా అయితే దక్షిణ మధ్య రైల్వే సుమారు 721 పైచీలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అంటే సాధారణ రైళ్లు, రెగ్యులర్గా నడిచేటువంటి రైళ్లతో పాటు ఈ రైళ్లను కూడా నడిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కూడా నడుపుతున్నట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలకు, పొరుగు రాష్ట్రాలైనటువంటి బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా భారీ ఎత్తున తరలి వెళ్తున్న నేపథ్యంలోనే వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు, సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను కూడా నడిపిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రిజర్వేషన్ జనరల్ టికెట్ కౌంటర్లో చూసుకుంటే అయితే చాలామంది, దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా క్యూ లైన్లు మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సాధారణ టికెట్ కౌంటర్లు. అవన్నీ కూడా ప్రజలు తమ తమ టికెట్ కౌంటర్ల దగ్గరికి వెళ్ళేసి రైళ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. మరొక పక్క సాధారణ అంటే ఈ రిజర్వేషన్ రైళ్లతో పాటు అదనపు ప్రత్యేక రైళ్లకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అయితే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవన్నీ కూడా వివిధ ప్రాంతాలకు అంటే ఈ పండుగల నేపథ్యంలో ఒకవైపు దసరా, దీపావళి. సార్ మీరు చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా ఉన్నాయి రైళ్లు? ఈ రైలులో వాటరు వేస్ట్ గా పోతుంది, రద్దీ భయంకరంగా ఉంది. ఈ ట్రైన్లకు ఇంకా పెంచడం చాలా అవసరము. ఈడ లెట్రిన్ సౌకర్యం సక్రమంగా ఇదే, ఇక్కడ రద్దీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. ముఖ్యంగా అదనపు బోగిలను అయితే ఏర్పాటు చేయాలని కూడా ప్రయాణికుల నుంచి అయితే డిమాండ్ వస్తుంది. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీయూ.